హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ఆలస్యంగా ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి అమ్మాయిలు కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికి కాదు అబ్బాయిలతో తిరగడానికి అని కూతురిని దారుణంగా అవమానిస్తాడు తండ్రి అవమానం తట్టుకోలేక ఆ కూతురు ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఈరోజు మనం తెలుసుకుందాం భూమి కళ్ళు తెరిచి చూసేసరికి ఉదయం ఏడున్నర అవుతుంది రాత్రి ఆలస్యంగా పడుకున్నాను కదా అందుకే ఈరోజు ఉదయాన్నే మెలకువ రానట్టుంది అనుకుంటూ గబగబా లేచి పక్క సర్ది కిచెన్లో వంట చేస్తున్న తల్లి అహల్యని అడిగింది ఏంటమ్మా నువ్వైనా లేపలేదు కాలేజీకి లేట్ అవుతుందని అంటూ భూమి తన అన్నయ్య రూమ్కి వెళ్ళి చూస్తే అన్నయ్య విన ఇంకా పడుకునే కనిపించాడు అమ్మ అన్నయ్య ఇంకా లేవలేదేంటి నన్ను కాలేజీ దగ్గర ఎవరు దింపుతారు అని అడిగింది అహల్యని ఈ రోజు నడుచుకుంటూనే వెళ్ళు భూమి అన్నయ్యకి కాలేజీ లేదట నిన్న రాత్రి చెప్పాడు నన్ను లేపొద్దు అంటూ అంది భూమి తల్లి ఇక చేసేది ఏమీ లేక గబగబా తయారయ్యి అమ్మ నేను కాలేజీకి వెళ్తున్నా అంటూ తలుపు దగ్గరికి వేసి బయలుదేరింది భూమి ఇంటికి భూమి చదువుకునే కాలేజీకి చాలా దూరం ఈ మధ్యనే పదవ తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరింది భూమి ఈరోజు ఫస్ట్ క్లాస్ పోయేలా ఉంది నేను ఇలా నడిచాను అంటే ఇక కాలేజీకి చేరుకున్నట్టే అంటూ వేగం పెంచింది కాలేజీకి చేరుకునేసరికి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యింది ఆలస్యం కావడంతో క్లాస్ రూమ్లోకి లెక్చరర్ రానివ్వడు అని తెలిసి సెకండ్ క్లాస్కి ఇంకా టైం ఉంది కదా ఆ లైబ్రరీలో చదువుకుంటా అని వెళ్ళింది భూమికి ఏమాత్రం సమయం దొరికినా లైబ్రరీలో చదువుకోవడం అలవాటు కాసేపు చదువుకొని ఈలోగా టైం అయితే ఆ తర్వాత క్లాస్కి క్లాస్ రూమ్లోకి వెళ్ళింది భూమి తన ఫ్రెండ్ శ్రావణి ఫస్ట్ క్లాస్కి రాలేదేంటి భూమి అని అడిగింది ఈరోజు కాస్త లేటుగా లేచాను పైగా అన్నయ్య కూడా ఇవాళ కాలేజీలో డ్రాప్ చేయడానికి రాలేదు నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయ్యింది అంది భూమి సాయంత్రం కాలేజీ ముగించుకొని శ్రావణి భూమి ఇద్దరు శ్రావణి సైకిల్ మీద ఇంటికి వెళ్తుంటే హలో శ్రావణి హలో భూమి అంటూ వాళ్ళ వెనకాల సైకిల్ మీద వస్తున్న వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ప్రసాద్ కనిపించాడు ఏంటి కాలేజీ అని అడిగాడు మాది అయిపోయింది మరి నీది అంది శ్రావణి నా కాలేజ్ అయిపోయింది అందుకే ఇంటికి వెళ్తున్నాను దారిలో మీరు కనిపిస్తే ఆగాను అన్నాడు ప్రసాద్ అవు అవును మీరిద్దరు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో చేరారా మీరు కూడా మా కాలేజీలో చేరితే బాగుండేది కదా మన స్కూల్ ఫ్రెండ్స్ చాలామంది నేను చదివే కాలేజీలోనే చేరారు అన్నాడు ప్రసాద్ నువ్వు చదువుకునే కాలేజీలో కో ఎడ్యుకేషన్ కదా అందుకే మా ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి ఉమెన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామంది శ్రావణి ప్రసాద్ ప్రశ్నకు జవాబు ఇచ్చిన శ్రావణి మాటలు వింటుంటే భూమికి ఓ నెల రోజుల క్రితం వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది భూమి పదవ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాక వాళ్ళ నాన్నగారి అడిగింది నాన్న నేను కో ఎడ్యుకేషన్ కాలేజీలో కూడా అప్లికేషన్ పెట్టుకుంటానని దానికి తండ్రి నుండి ఎలాంటి సమాధానం రాకపోగా భూమికి ఏం అర్థం కాలేదు వెళ్ళి తల్లిని అడిగింది అమ్మ మనకు దగ్గరలో ఉన్న అన్ని కాలేజీలో అప్లికేషన్ పెట్టాను ఎలాగ అలాగే కో ఎడ్యుకేషన్ కాలేజీలో కూడా అడ్మి అడ్మిషన్ పెట్టుకుంటాను అంటే నాన్న ఏం మాట్లాడకుండా కోపంగా ఉన్నాడు ఏంటి నేను ఏమన్నానని నాపై ఎంత కోపం అని అడిగింది భూమి దానికి అహల్య ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకోవడమేంటే ఆడపిల్లల కంటూ కొన్ని ప్రత్యేక కాలేజీలు ఉన్నాయి కదా వాటికి ఏమైంది అంది అది కాదమ్మా ఒకే కాలేజీలో రెండు అప్లికేషన్ పెట్టుకుంటే అందులో సీటు వస్తుందనే నమ్మకం ఏంటి ఇంకా రెండు మూడు కాలేజీల్లో కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఒకవేళ సీటు వస్తే మనకి ఏది బెస్ట్ అనిపిస్తే ఆ కాలేజీకి వెళ్ళొచ్చు కదా అందుకే నాన్నను అడిగానని అంది భూమి భూమి ప్రశ్నకి తల్లి అహల్య చూడమ్మా భూమి నువ్వు మొదటి వరకు స్కూల్లో మగపిల్లలతో కలిసి చదువుకున్నావు కాబట్టి ఇప్పుడు చదువుకుంటే తప్పేముందన్న ఆలోచనతో అప్లికేషన్ పెట్టుకుంటా అంటున్నావు కావచ్చు అందులో తప్పేం లేదు కానీ ఈ వయసులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకోవడం అంత మంచిది కాదు మీ నాన్నగారి అభిప్రాయం కూడా అదే అయి ఉంటుంది అందుకే మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు అంది అహల్య దాని గురించి నువ్వేం పెద్దగా ఆలోచించకు వెళ్ళి బయట ఆరేసిన బట్టలు తీసుకురా అని తల్లి అనడం ఆ తర్వాత ఉమెన్స్ కాలేజీలో సీటు వస్తే జాయిన్ అవ్వటం గుర్తొచ్చాయి అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ముందుగా భూమి వాళ్ళ ఇల్లు రావడంతో ప్రసాద్కి ఇంకా శ్రావణికి బాయ్ అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళింది భూమి రాత్రి భోజనాల సమయంలో తల్లికి వంటింట్లో సహాయం చేస్తూ అమ్మ కాలేజీ నుండి రోజు నడిచి రావాలంటే కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అన్నయ్యకేమో ఎంచక్క సైకిల్ కొనిచ్చారు నా ఫ్రెండ్ శ్రావణికి కూడా సైకిల్ ఉంది నేను ఎన్నోసార్లు అడిగినా చూద్దాంలే అంటే దాటేస్తున్నారు ఈరోజు ఎలాగైనా ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాలమ్మా అంది భూమి సరే సరే ముందు ఇవన్నీ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి అన్నయ్యని కూడా భోజనానికి పిలువు అంది అహల్య అందరూ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు ఈలోగా భూమికి అనుమానం వచ్చి అమ్మ నా సైకిల్ విషయం అడుగుతుందో లేదో నేనే అడిగితే పోలా అంటూ తండ్రిని అడిగే ప్రయత్నం చేసిన భూమిని అహల్య తన సైకిలతో అడ్డగించింది భోజనాలు అయ్యాక వంటగది అంతా శుభ్రం చేసి బెడ్రూంలోకి వెళ్ళింది భర్త ఇంకా పడుకోకపోవడం చూసి ఏమండి భూమి రోజు కాలేజీకి నడుచుకుంటూ వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుందట సైకిల్ కావాలని అడుగుతుంది మీరు ఏమంటారు అంది దానికి రమణ అసలు భూమిని కాలేజీకే పంపించవద్దు అంటే వినకుండా నన్ను బలవంతంగా ఒప్పించావు మళ్ళీ ఇప్పుడు సైకిల్ అంటున్నావు ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేసి పంపించడానికి ఇంకా సైకిల్ ఎందుకు అదో దండగా వెళ్తే అలా వెళ్ళమను లేదా కాలేజీ మానేసి ఇంటి పట్టునే ఉండమను అన్నాడు రమణ భర్త మాటలకి అదేంటండి అది ఏది అడిగినా వద్దని సమాధానం చెప్తారు అదేం పెద్ద కోరిక కోరిందని అని భర్తని అడగాలనుకున్నా భర్తకు ఏనాడు ఎదురు మాట్లాడని అహల్య మౌనంగా ఉండిపోయింది అలా కొన్ని రోజుల తర్వాత ఓ రోజు కాలేజీలో భూమికి ఫిజిక్స్ అర్థం కాకపోవడంతో తన ఫ్రెండ్ శ్రావణితో నాకు ఈరోజు ఫిజిక్స్ క్లాస్ సరిగ్గా అర్థం కాలేదే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగింది దానికి శ్రావణి నాకు కూడా అర్థం కావట్లేదు మన క్లాస్లో చాలామంది ట్యూషన్స్కి వెళ్తున్నారట ఈరోజు మా ఇంట్లో అడిగి నేను కూడా ట్యూషన్కి వెళ్దాం అనుకుంటున్నా నువ్వు కూడా రావచ్చు కదా అంది శ్రావణి సరే నేను మా నాన్నను అడిగి చూస్తాను నువ్వైతే వెళ్ళు ఈరోజు మా ఇంట్లో ఒప్పుకుంటే నేను కూడా వస్తా అంది అనుమానంగా భూమి కాలేజీ నుండి ఇంటికి వెళ్ళగానే భూమి తల్లిని అడిగింది అమ్మ నాకు ఫిజిక్స్ సరిగ్గా అర్థం కావట్లేదు మా క్లాస్లో చాలామంది ట్యూషన్స్కి వెళ్తున్నారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అంది భూమికి గ్లాసులో టీ పోస్తూ సరే మీ నాన్న వచ్చాక నువ్వే అడుగు ఏమంటాడో అంది ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా తండ్రి ఎప్పుడు వస్తాడా అని గుమ్మంలో ఎదురు చూస్తున్న భూమి తండ్రి రావడం గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న నేను ఫిజిక్స్ కోసం ట్యూషన్స్కి వెళ్దాం అనుకుంటున్నాను అంది దానికి రమణ కాలేజీలో పాఠాలు వింటున్నావు కదా మళ్ళీ ట్యూషన్ ఎందుకు అన్నాడు నాకు ఫిజిక్స్ సరిగా అర్థం కావట్లేదు నాన్న మా క్లాస్లో చాలామంది ట్యూషన్కి వెళ్తున్నారట అంది భూమి రమణ భుజానికి ఉన్న బ్యాగ్ తీసి ఎవరు చెప్తున్నారు ట్యూషన్ ఎంత దూరం ఏ సమయంలో అని ప్రశ్నలు వేశాడు రమణ అది నాన్న శరత్ సార్ అని మా కాలేజీకి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు అంది సరే చూద్దాంలే నువ్వు వెళ్ళి చదువుకో అన్నాడు రమణ భూమికి ఏ మూలాన కూడా ట్యూషన్కి పంపడానికి తన తండ్రి ఒప్పుకుంటాడని నమ్మకం కనిపించలేదు ఇక చేసేదేముంది నాకు ముందే తెలుసు మా నాన్న నేను ఏది అడిగినా ఒప్పుకోడు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి పుస్తకం తెరిచింది భూమి ఆ మరుసటి రోజు భూమికి లంచ్ బాక్స్ పెడుతూ ట్యూషన్స్ గురించి నిన్న మీ నాన్న ఏమన్నారు అని అడిగింది తల్లి అహల్య నీకు తెలుసు కదా అమ్మ నాన్న నేను ఏది అడిగినా ఒప్పుకోరు అని మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అన్నయ్యనికైతే అడగక అడగకముందే తెచ్చి పెడతారు నేను ఏది అడిగినా వద్దంటారు అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కాలేజీకి వెళ్ళింది భూమి భూమి తండ్రి పట్ల అసంతృప్తిగా ఉండటం గమనించిన అహల్య ఎలాగైనా ట్యూషన్ విషయంలో భర్తను ఒప్పించాలనుకుంది ఎలా నచ్చజెప్పిందో ఏమో మొత్తానికి ఆ రోజు భూమి కా కాలేజీ నుండి రాగానే భూమి నువ్వు ట్యూషన్కి వెళ్ళడానికి మీ నాన్న ఒప్పుకున్నారు అంది అమ్మ చెప్పింది నా భూమికి చాలా సంతోషంగా అనిపించింది మొదటిసారి తల్లిదండ్రులు తమ ఇష్టానికి అడ్డు చెప్పలేదనిపించింది భూమికి ఆ రోజు నుండి కాలేజీ అయ్యాక రోజు భూమి ట్యూషన్స్కి వెళ్ళి రాత్రి ఏడున్నరకి ఇంటికి తిరిగి వచ్చేది ఓ రోజు శ్రావణి భూమి ట్యూషన్ నుండి వస్తుంటే శ్రావణి తన పుట్టినరోజు సందర్భంగా భూమి తన ఇంటికి ఆహ్వానించింది నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యమైందని నిరాకరించిన శ్రావణి బలవంతం చేయక వెళ్ళతక తప్పలేదు భూమికి శ్రావణి ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేసరికి టైం ఎనిమిది దాటింది అక్కడికి భూమి భయపడుతూనే వేగంగా వచ్చింది బాగా ఆలస్యం అయిపోయేసరికి అహల్య ఇంకా రమణలు గుమ్మంలో అటు ఇటు తిరుగుతూ కనిపించారు భూమి చెప్పులు విప్పి లోపలికి వెళుతుండగా ఏంటి భూమి ఆలస్యమైంది అని అడిగింది అహల్య శ్రావణి తన పుట్టినరోజు అని పిలిస్తే వెళ్ళానమ్మా అందుకే ఆలస్యం అయింది అంది భూమి సరే వెళ్ళు త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొనిరా భోజనం చేద్దామంటూ అందరికీ భోజనం వడ్డించింది అహల్య ఆలస్యమై బాగా ఉన్న భూమి తల్లికి వంటగదిలో ఎలాంటి సాయం చేయకుండానే పక్క వేసుకొని పడుకుంది కొన్ని రోజుల తర్వాత ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు దగ్గర పడటంతో ట్యూషన్స్లో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్న కారణంగా రోజు భూమికి ఇంటికి రావడం ఆలస్యమవుతుంది రెండు మూడు రోజులుగా భూమి ఆలస్యంగా ఇంటికి రావడం గమనించిన తండ్రి ఓ రోజు గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తూ భూమి రాగానే ఈరోజు ఎందుకు ఆలస్యమైంది అని అడిగాడు అది నాన్న ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ట్యూషన్స్లో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు అంది పొద్దున కాలేజీకి వెళ్తే ఇప్పుడు ఇంటికి వచ్చింది అలసిపోయి ఉంటుందని ముందడు లోపలికిరా అని పిలిచింది తల్లి అహల్య కానీ తండ్రి రమణ ఎక్స్ట్రా క్లాసెస్ లేదు ఏదీ లేదు ఆడపిల్లలకి ఇంకా చదువులు వద్దంటే విన్నావా ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో నీ కూతురు రోజు ఆలస్యంగా వస్తుంది ఈ వయసులో ఆడపిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియదా రోజు నేను ఎంతమందిని చూడట్లేదు కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలు అబ్బాయిలతో కలిసి ఒకటే ఈకహికలు పగపకలు చదువుకోవడానికి కాదు వాళ్ళు వెళ్ళేది అబ్బాయిలతో మాట్లాడడానికి అన్నాడు రమణ తండ్రి మాటలు విన్న భూమికి ఒక్కసారిగా గుండె బరువు అనిపించింది తండ్రికి తన పట్ల ఉన్న అపనమ్మకానికి చాలా బాధ అనిపించింది కానీ ఎదురు తిరిగి ఒక మాట కూడా మాట్లాడకుండా అలాగే నిల్చుని ఉండిపోయింది భర్త మాటలకి భూమి కళ్ళల్లో తిరుగుతున్న నీటిని గమనించిన అహల్య కూతురితో నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో భూమి అంది భూమి లోపలికి వెళ్ళగానే అహల్య భర్త వద్దకి వెళ్ళి అవే మాటలండి ఎదిగి ఆడపిల్లని అలాగైనా అనడం మన భూమి అలాంటిది కాదండి బాగా చదువుకోవాలని పట్టుదలతో ఉంది మీరు అవసరమ అనవసరమైన మాటలు అని దాని మనసు పాడు చేయకండి అని లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి భూమి ఏం తినకుండానే మంచం ఎక్కింది తండ్రి అన్న మాటలు పదే పదే గుర్తు రావడంతో మనసుకు చాలా కష్టంగా అనిపించింది భూమికి గుమ్మంలో ఏదో తప్పు చేసిన వారిని నిల్చోపెట్టినట్లు నిల్చోపెట్టి తండ్రి అలా అనటం ఆమెను అశాంతికి గురి చేసింది ఆ రోజు రాత్రి అంతా ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారుకుంది కొన్ని రోజుల తర్వాత భూమి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంది భూమి చదివేది సైన్స్ కావడంతో నీట్ పరీక్షలో ఎలాగైనా ర్యాంక్ సాధించాలని నీట్ కోచింగ్ వెళ్ళాలనుకుంది భూమి తండ్రిని అడిగితే ఎలాగైనా అడ్డు చెప్తాడు కాబట్టి తన తల్లితో చెప్పి ఒప్పించమని అడిగింది భూమి చెప్పింది విన్నాక రెండు సంవత్సరాల క్రితం కొడుకు వినే విషయంలో కోచింగ్ పెట్టినా కూడా తన కొడుకు ర్యాంక్ సాధించలేదని రమణ చాలాసార్లు బాధపడ్డ విషయం గుర్తొచ్చింది అసలే ఈయన కొడుకు కూతురు పట్ల ప్రతి విషయంలో వివక్షత చూపిస్తుంటాడు ఇప్పుడు భూమికి కోచింగ్ అంటే ఎలాగో అవసరమా అని వాదిస్తాడు ఆయనని అడిగి అనిపించుకోవడం ఎందుకని భూమికే నచ్చజెప్పే ప్రయత్నం చేసింది అహల్య చూడు భూమి మీ నాన్న ఎలాగో ఒప్పుకుంటాడు అన్న నమ్మకం నాకు లేదు కిందటేడాది మీ అన్నయ్య కోచింగ్ తీసుకున్నప్పటి స్టడీ మెటీరియల్ ఉంది కదా దానిని ప్రాక్టీస్ చెయ్యి నువ్వు తప్పకుండా సీట్ సాధిస్తావనే నమ్మకం నాకుంది సీట్ సాధించడం అంత సులభమైన విషయం కాదని ఇలాగైనా కోచింగ్ తీసుకోవడానికి నాన్నను ఒప్పించమని అడగాలనుకున్న భూమి ఇక తల్లిని అడగలేకపోయింది రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ నీట్ పరీక్షలు రాసింది ఆ తర్వాత నెల రోజుల్లో వచ్చిన పరీక్ష ఫలితాలలో భూమి వెయ్యవ ర్యాంక్ సాధించి ఇంట్లో వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ముఖ్యంగా తండ్రి రమణని అస్తమానం ఆడపిల్లలకి చదువులు ఎందుకు పెళ్లి చేసి పంపితే ఓ బాధ్యత తీరిపోతుందని భావించే తండ్రి కళ్ళు తెరిపించింది ఇన్ని రోజులు కూతురు భూమి పట్ల తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడ్డాడు రమణ చదువుకొని మంచి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేను ఇన్ని రోజులు కూతురిని అర్థం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు ఆ తర్వాత భూమికి మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది ఎంబీబీఎస్లో చేరిన మొదటి రోజు నుండి తండ్రి రమణ కూతురి చదువుకు కావలసినవన్నీ దగ్గర ఉండి చూసుకుంటూ పూర్తి సహకారాన్ని అందించాడు భూమి కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఎన్నోసార్లు ఆడపిల్ల అని తండ్రి నిరాదరణకు గురైన భూమి ఈ రోజు తన తండ్రి భూమి నా కూతురు అంటూ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగడం చూసిన అహల్య కళ్ళలో సంతోషం ఎప్పటికీ మర్చిపోలేనిది కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్